ಅಂತಕನ ದುಃಖಗಳ ಅಂಧಕಾರ ಪುರಂದರಾಲ ಬೃಂದಾರಕ ಸಂದೂಕ ಅಂತ ಮಸ್ತಕಾಕ್ತರ ಅಲಂಕೃತ ನಾಟಕ ಕೋಟಿನ ಪ್ರತಿ ಘಟ್ಟನ ವರ್ತನ ಕಟ್ಟಿ ಮುಂಚನಾಗಿದ್ದು ಮುಂಚನೀದಾದ ಸಾಂಗ್ರಿಗಳ ಆಹಾ ಆಹಾ ಶ್ರೀ ಭದ್ರ ಸೈದಾಧಿ ನಾಗಾಂಗ ಸಂಸ್ಥಾನ ಸಂಸ್ಥಾಪಿತ ಆನಂದ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಿಂಹಾಸನಾಸೀನ ಗೋದಾರ ಗಂಭೀರ ಜಗ್ಗುಯೈಕ ಗೋದಾರ अत्यभुत मनोज्ञ नाटक प्रशील रामचंद्र स्वामी वारी पदार నిలిచినటువంటి భక్తి చేత మనం సన్మయపరిచినటువంటి నాగేశ్వరరావు గారికి సర్వేశ్వరుడు రామచంద్ర ప్రభు వేణుగోపాలుడు ఆయురారోగ్య ఐశ్వర్యముగా కొనసాగినట్లుగా అనుగ్రహించగలుగుతాం. చెప్పగలమా ఆయన విగ్రహం చిత్తూరు వస్త్రాలు పడుతున్నాం జైత్రాయ మహాభూమ తన ద్రవ్యాన్ని స్వామికి అర్పణ చేసినటువంటి సార్వతులందరికీ కూడా ఐశ్వర్యములు మా దారం తీసుకున్నాం దారం ఆంజనేయ మహేవాడు ప్రారంభ నిర్మోహన కరోయ ఆంజనేయ మహేశ్వర నమః.
చూడన మంగళ రత్నం సమర్పయామి మంత్రవస్తు రచనాను దర్శనామి తీసేసి మాలిసార ప్రతిష్టాంతలో మొత్తం సంగీత శాస్త్రం అంతా కూడా అందులోనే ఉద్బుద్ధమై ఉన్నది అని మహర్షులంతా కూడా తెలుసు. కానీ తకారం భయంకరమైన విషమాక్షరం. ఎందుకంటే తావొకటి తావొకటి ఆరింతను తాబెట్టిన వారింతను వెడలుపింగు. మరి తకారంతో ప్రారంభం చేస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. కరపదర సమాన ప్రేక్ష దృష్ట్యా ప్రతీక్ష శుభమతను తకావ్యం స్వాదు రామాయణాఖ్యం మృదుమయ పణితి నాం మార్గదర్శి మహర్షి. ఆ మార్గదర్శి అయినటువంటి మహర్షికి రామకథంతా మొత్తం అరచేతిలో వేరు పండుగలు తెలిసినట్లుగా గోచరిస్తూ ఉన్నది. అందుకే తపస్వాధ్యాయ నిరతం తకారంతో ప్రారంభం చేశాడు. ముని పుంగవం నారదం పరిపప్రచ్ఛ ప్రశ్న ఈ అనంతమైనటువంటి ప్రపంచ కోహం కుత ఆయాత. ఒరే మానవుడా పుట్టా నీవెవరివి ముందు తెలుసుకో. నీవెవరి? నేనెవరిని? ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ తెలుసుకుంటే మొత్తం అనంత పరిప్రశ్న అని అంటే మనం దీపం పెట్టుకున్నాం. ఇదం రామాయణం కృత్స్నం గాయత్రి బీజ సంయుతం. ఈ రామాయణం గాయత్రి యొక్క బీజాక్షరమతో నేను రాస్తున్నానయ్యా. చాలా చేశాడు. అందుకే గాయత్రి బీజ సంయుతం గాయత్రి బీజాక్షరమతో నేను దీన్ని రాశానన్నా. 24,000 శ్లోక గాయత్రి మంత్ర బీజములతో రాశాడు. బీజాక్షరములతో రాశాడు. రోజు ఎవరైతే దీనిని 3 సార్లు పఠిస్తారో ఆ గురువు ఎప్పుడు చెప్పన్నాడు ఒక శ్లోకం నన్ను చాలామంది వేంకటదాస స్వామి భద్రాచలంలో చదువుతూ ఉంటే 3 రోజులు ఒకసారి అయిపోతూ ఉన్నాడు. ఆయన ఎవరు ఉంది? ఏమండి వెంకటదాస్ గారు, అసలు మీరు రామాయణం చదువుకున్నారా? ఊరికా కులాడు చూడన్న ఆ వేగం దాటి వెళుతూ ఉంటే రోజు పైన పడుతున్నావా? నీకేమో 3 రోజులు ఒకసారి అయిపోతూ ఉన్నది. కనుక అటువంటి త్రిసంఖ్యం ఎప్పటే నిత్యం
శ్రీ దేవాలయ మహారం బాబా మహారం దామోదరాజ మహారం సంతయాల